మంచి పుస్తకం చెప్పండి బ్రదర్ యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్లో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది పాన్ కార్డ్ ఆధునీకరణకు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది పాన్ కార్డు టూ పాయింట్ ఓతో డిజిటల్ కార్డ్ల పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి తెలిపారు క్యూఆర్ కోడ్తో కొత్త పాన్ కార్డ్ల పంపిణీ చేస్తామన్నారు పేపర్లెస్ ఆన్లైన్ విధానంలో కొత్త పాన్ కార్డు ఉంటుందని పేర్కొన్నారు అలాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్ టూ పాయింట్ ఓకు కేబినెట్ ఆమోదం తెలిపింది అటల్ పథకానికి రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించింది ప్రాంతీయ భాషల్లో ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వనుంది వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది సబ్స్క్రిప్షన్ పథకానికి ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లుగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దీనిలో భాగంగా ప్రముఖ యూనివర్సిటీల జర్నల్స్ పరిశోధనా పత్రాలు అందుబాటులో ఉండనున్నట్లుగా ఆయన తెలిపారు అరుణాచల్ ప్రదేశ్లో సౌర విద్యుత్ కేంద్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది కోట్ల వ్యయంతో యాభై నెలల కాల వ్యవధిలో ఈ ప్రాజెక్టు ఈశాన్య ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది కనెక్టివిటీని మెరుగుపరచడానికి ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లతో మూడు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను కేబినెట్ మంజూరు చేసింది అంతేకాకుండా సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది నేషనల్ మిషన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్కు ఆమోదం తెలిపింది